గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారండి. ఏదైనా మనం ఒక పథకం తీసుకుంటున్నామంటే వాళ్ళకి అమౌంట్ కట్టి మనం చేయించుకునే పథకం పెట్టారు. ఇప్పుడు సపోజ్ పింఛన్ ఉంది, ఎవరైనా కొత్తగా అప్లై చేసేవాళ్ళున్నారనుకోండి, వచ్చి అమ్మ మాకు పింఛన్ పెట్టండి అన్నారనుకో, వాళ్ళ దగ్గర 3000 తీసుకొని పింఛన్ అప్లికేషన్ అని ఫిల్అప్ చేసి మేము సబ్మిట్ చేయాలి ఆఫీస్లో. 3000 తీసుకోవాలి, 3000 తీసుకోండి. నెక్స్ట్ స్థలాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు స్థలం పెట్టుకోవాలమ్మా అంటే వాళ్ళ దగ్గర 5000 తీసుకొని మేము ఆన్లైన్ చేసుకోవాలి. మాకు మొబైల్ సిస్టమ్ ఇచ్చారు, ప్రతిదీ మొబైల్ ఆన్లైన్ చేసుకోవాలి. మేము ప్రతిదీ మాకు 5-6 తారీఖు వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా ఆన్లైన్లో. అదొకటి చెవిత పెట్టుకున్నారు కదా, చెవిత దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2000 తీసుకోమన్నారు, 2000 తీసుకొని ఆన్లైన్ చేయమన్నారు. ఆ సిస్టమ్ పెట్టారు సార్, అందుకని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఊరు మొత్తం అలాగే ఉంది, ఎక్కడ చూసినా అదే, ఎక్కడ చూసినా అట్లాగే చేస్తున్నారు. మీకు డౌట్ అయితే ఎవరినైనా కాంటాక్ట్ చేసుకోండి, ఎవరినైనా అడగండి. సో దీంట్లో మీరు తినేది ఏం లేదు, మీరు తీసుకునేది ఏం లేదు, ప్రతి రూపాయి పైకి వెళ్ళిపోయి మేము ఫోన్లో ఆన్లైన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోద్ది, మాకు దీనికి ఏ సంబంధం లేదు. మీకు అంతగా డౌట్లు ఉంటే మా పై అధికారులు మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి. ఏ వాళ్ళంటేనే నన్ను అడగండి, ఎవరినైనా అడగండి, మీరు ఏంటి ఇలా పెట్టేది కాంటాక్ట్ అవ్వండి. అదండి ఆ ప్రాసెస్ పెట్టారు. ఇప్పుడు అయితే ఆన్లైన్ చేయని లేదు, వాళ్ళు అమౌంట్ కడితే మేము ఫోన్లో ఆన్లైన్ చేసుకోవాలి. మేము ఆన్లైన్ చేసింది సార్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఫస్ట్ 2000 కట్టాలా? 2000 కట్టాలి. పోయిన సంవత్సరం కూడా ఏం తీసుకోలేదు, పోయిన సంవత్సరం తీసుకోలేదండి. ఈ సంవత్సరం రూల్స్ పెట్టారు, పోయిన సంవత్సరం స్థలాలు ఎవరికి ఏం తీసుకోలేదు, పెన్షన్ వచ్చిన వాళ్ళకి ఏం తీసుకోలేదు, ఎవరికి ఏం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఫార్వర్డ్ చేసేసారు ఈ మెసేజ్ అందరికి. చేసింది ఎవరంటే మా పై కాదు, వాళ్ళు ఎవరు ఏంటనేది మేము చెప్పకూడదు, మీరు మమ్మల్ని అడగకూడదు. చెప్పకూడదు, అడగదు. అడ్మిన్ ఎవరు? ప్రతాప్నా? ప్రతాప్ గారేగా? సరే మీరు అలా మాట్లాడుకుని అలా చేసుకున్నాక మాకైతే ఏ సంబంధం ఉండదండి. మేమైతే ఆన్లైన్, మాకు అమౌంట్ ఇస్తేనే మేము ఆన్లైన్ చేస్తాము. మీరు మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, మీరు కొన్ని టికెట్స్గా ఎలా అయినా మీ ఇష్టం, మీ అగో మీ ఇష్టం. మాకైతే మాకు సంబంధం లేదు, మాకు ఏమైనా ఇస్తే మేము కట్టుకుంటాం అలా అని చెప్పేసి పలాను వాలంటీ అందని చెప్పేసి ఎవరి నేమ్స్ బయట కనకండి, అన్నారు అనండి కానీ పేరు చెప్పకండి. అది మీరు మాత్రం మీ ఇష్టం చెప్పమన్నారు. అలా అంటే అడ్మిన్ గారు చెప్పారా లేకపోతే మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేసేది? మాకు ఫార్వర్డ్ చేశారండి. మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి అడ్మినే కదా మీకు మెసేజ్? అంటే మాకు అంతకన్నా పై అధికారులు ఉంటారు కదా, మేము అందరికీ కాంటాక్ట్లో ఉంటాం కదండి. ఇప్పుడు మీరంటే మీ హెడ్ మీ సార్కే ఉంటారు కదా, మేబీ మీ పై అధికారులు ఇంకా ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు కాంటాక్ట్లో ఉంటారు కదా. అలా రేపు లాస్ట్ డేట్ అండి, తర్వాత చేయమన్నా మేము చేయడానికి అవకాశం లేదు, మాకు లాగిన్ ఆపేస్తాను రేపుతో అని చెప్పమన్నారు. నిన్న వచ్చాను చెప్పాను తనకి, డౌట్ ఉంటే ఫోన్ చేయమనమ్మా అని చెప్పేసాను. మీకు కావాలి చేయండి అంటే మాకు కాల్ చేయండి, ఏదైనా కానీ మాకు రేపు 11 మేము ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. తర్వాత ఏంటమ్మా అని మమ్మల్ని అడగొద్దు, మీరు మాకు లాగిన్స్ కూడా ఆపేస్తారు, మేము కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. మీరు ఏమైనా మీ ఇష్టం అండి. ఓకేనండి, ఏ విషయం మాకు కాల్ చేయండి. అలాగే.